అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిందోడు ఈరోజు మనము ఈ తరగతిలో ఏడవ తరగతి పాఠ్య పుస్తకం నుండి చివరి పాఠము పన్నెండవ పాఠమైనటువంటి స్ఫూర్తి ప్రధాతలు అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం బోధించుకుందాం ఇందులో ఆరు ప్రధానమైనటువంటి మరి వ్యక్తుల గురించి అంశాల గురించి మనం నేర్చుకుందాం స్ఫూర్తి ప్రధాతలు అనేది మరి ఉపవాచకానికి చెందినటువంటి పాఠ్యాంశం ఈ పాఠ్య పుస్తకము నుండి స్ఫూర్తి ప్రదాతల్లో మనం ఈరోజు చెప్పుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ఆంధ్ర తిలక్ గాడిచెర్ల హరి సర్వోత్తమరావు కలియుగ భీముడు కోడి రామమూర్తి బహుముఖ ప్రజ్ఞాశాలి ఉమర్ అలీషా అభినవ గాంధర్వుడు మరి బాలసుబ్రహ్మణ్యం అలాగే ఆరోది భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఈ ఆరు అంశాలని మనం ఈ పాఠంలో నేర్చుకుందాం మరి ఉపవాసం కాబట్టి దీనిని మనం విస్తార పట్టణంలో చదువుకుంటాం చాలా చక్కగా మనం ఒక్కొక్క అంశాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను మీరు దీనిని నేను చెప్తున్నప్పుడు టెక్స్ట్ బుక్ను ముందు పెట్టుకుని ఒకసారి ఆలకిస్తే సరిపోద్దని నా భావన దీని మీద అరవై ప్రశ్నలతో కూడినటువంటి ఎగ్జామ్ మన యాప్లో పెట్టడం జరిగింది కాబట్టి చింతాడు చిన్నుడని యాప్లో రాయండి అద్భుతమైనటువంటి ప్రామాణికమైనటువంటి పరీక్ష ఈ పాఠ్యాంశం మీద పెట్టాను రైట్ మరి స్ఫూర్తి ప్రధాతలు అనేటువంటి పాఠ్యాంశాన్ని తీసుకుంటే ఇది యొక్క దీని యొక్క ప్రక్రియ ప్రక్రియ ఖచ్చితంగా అడుగుతాడు కాబట్టి ప్రక్రియ వ్యాసము ప్రక్రియ ఏంటండి వ్యాసము ఇతివృత్తము ఇతివృత్తం స్ఫూర్తి స్ఫూర్తి సామాజిక సేవ సామాజిక సేవ ఈ రెండు అంశాలు నేర్చుకుంటే ఒక బిట్టిస్తాడు భక్తులు కోరిన కోరికలు తీర్చే దైవంగా ప్రసిద్ధి పొందిన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి ఒక ఆవిడ పైనమై వెళుతున్నారు ఆ ప్రయాణములో ఆమెకు ఒక పెండ్లి బృందము ఎదురు ఆ సమూహంలో పిల్లలు ఆకలితో ఎడుస్తుంటే ఒక పెద్ద ఆవిడ దగ్గర్లోనే నిత్యాన్నదాన కార్యక్రమం జరిగే ఒక ఇల్లుంది అక్కడికి వెళ్ళి భోజనం చేయవచ్చు పిల్లలకు పాలు పట్టవచ్చు అంతవరకు ఓపిక పట్టండి అని చెప్పడం ఆవిడ చెవిన పడింది వెంటనే తన ప్రయాణాన్ని మార్గ మధ్యంలోనే విరమించుకుని వారికంటే ముందుగా ఆవిడ ఇంటికి చేరి వంటలు చేసింది ఇక్కడ చూడండి అపర అన్నపూర్ణగా ప్రసిద్ధి పొందినటువంటి మహిళ డొక్కా సీతమ్మ గారు ఆమె కాలము పద్దెనిమిది నలభై ఒకటి పంతొమ్మిది వందల తొమ్మిది పద్దెనిమిది నలభై ఒకటి పంతొమ్మిది వందల తొమ్మిది అపర అన్నపూర్ణ అంటే ఎంతమందికి అయినా సరే వారింటికి వస్తే ఆమె స్వయంగా వంట వండి భోజనం పెట్టేది ఆ విధంగా అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మగా పేరు పొందింది ఈ మంట ఒకరోజు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి పయనమై వెళుతున్నదట ఆ వెళుతున్నప్పుడు ప్రయాణములో ఆమెకు ఒక పెండ్లి బృందము ఎదురుపడింది ఆ సమూహంలోని పిల్లలందరూ కూడా ఏడుస్తున్నారు ఆకలితో అప్పుడు ఆ సమూహంలో ఆవిడన్నది దగ్గరలోనే నిత్యాన్నదాన కార్యక్రమం జరిగే ఒక ఇల్లు ఉంది ఎప్పుడూ కూడా వారి ఇంటికి వెళ్తే భోజనం పెడతారు అక్కడికి వెళితే భోజనం చేయవచ్చు పిల్లలకు పాలు పట్టవచ్చు అంతవరకు ఓపిక పట్టడని చెప్పింది ఆ మాట ఈ యొక్క మరి డొక్కా సీతమ్మ గారికి ఈమె వెళుతున్నప్పుడు ఆ పెండ్లి బృందం ముందుకు వస్తుంది ఈమె వెళుతుంది ఆ పెండ్ల బృందం వస్తుంది వెంటనే ఆ పెండ్లి బృందంలో ఆవిడ అన్నది దగ్గరలోనే ఒక నిత్యానదారం కార్యక్రమం జరిగే ఒక ఇల్లు ఉంది అక్కడికి వెళ్తే భోజనం పిల్లలకి పాలు అన్నీ కూడా దొరుకుతాయి అన్నది ఆ మాట ఈమె చెవిలో పడిపోయింది ఆ మాట మరి సీతమ్మ గారి చెవిలో పడి వెంటనే ఆ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామిని దర్శనానికి వెళ్ళకుండా వెనక్కి తిరిగి గబగబ గబగబ వారికంటే ముందుగా పెండ్లి బృందానికంటే ముందుగా ఇంటికి వచ్చేసి వాళ్ళు చేరుకునే లోపలనే వంట చేసేసిందండి వెంటనే తన ప్రయాణాన్ని మార్గ మధ్యంలో విరమించుకుని వారికంటే ముందుగా ఆవిడింటికి చేరి వంటలు చేసింది వారికి భోజనాలు వడ్డించింది ఆ పెండ్లి బృందం వాళ్ళు ఆవిడ చూపిన ఆదరాభిమానాలకు అమితానంద భరితులయ్యారు ఒకసారి బ్రిటిష్ ప్రభుత్వంలోని తహసీల్దార్ ఆకలితో ఆవిడింటికి వచ్చారు దురదృష్టవశాత్తు ఆమె ఇంటిలో ఆ సమయానికి కూరగాయలు నిండుకున్నాయి అప్పుడు ఆవిడ తమ ఇంటి ఆవరణములోని గరిక వేళ్లతో పచ్చడి తయారు చేస్తుంది వచ్చిన అధికారికి భోజనం వడ్డిస్తుంది బహు రుచికరమైన ఆమె వంటకానికి ఆతిథ్యానికి సదరు తహసీల్దారు సంతోష భరితుడయ్యాడు ఆమె జీవితంలో ఎలాంటి సంఘటనలు కోకల్లలు అంతటి విశిష్ట దానశీల గుణాలు కలిగిన మాతృమూర్తి అన్నార్థుల ఆకలి తీర్చే అపర అన్నపూర్ణగా ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి మరి ఆమె ఎవరంటే ఆమె పేరే డొక్కా సీతమ్మ గారు ఆమె కాలంలో బ్రిటిష్ వారు మన దేశాన్ని మరి పరిపాలించేటువంటి కాలము కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వంలోని తహసీల్దార్ ఆకలితో ఇంటికి వచ్చాడు వచ్చేటప్పటికీ దురదృష్టవశాత్తు ఆ ఇంట్లో ఆ రోజు ఏమీ లేవు కోర అప్పుడు ఆవిడ ఆ పాపం ఇంటి ఆవరణంలోని గరిక వేళతో పచ్చడి తయారు చేస్తుంది గడ్డితో గరికవేళ అంటే ఒక రకమైనటువంటి రుచికరమైనటువంటి గడ్డి ఆ గరిక వేళతో మరి పచ్చడి తయారు చేస్తుంది ఆ వచ్చినటువంటి మరి అధికారికి ఆ గరిక వేళతో చేసిన పచ్చడితోనే భోజనం వడ్డించిందట ఆ తహసీల్దారు ఆ భోజనం తిని అబ్బా ఎంత రుచికరమైనటువంటి ఆ వంటకానికి ఆతిథ్యానికి సంతోషపరిత ఇక్కడ మనకి ఆమె పచ్చడి దేనితో తయారు చేసి ఎవరికి పెట్టిందంటే ప్రశ్న మరి గరిక వేళతో తయారు చేసింది ఎవరికి పెట్టిందంటే తహసీల్దార్కి పెట్టింది ఇక్కడ మనం డొక్కా సీతమ్మ గారి యొక్క చిత్రపటాన్ని మనం చూస్తున్నాం తర్వాత చూడండి డొక్కా సీతమ్మ తూర్పుగోదావరి జిల్లా మండపేటలో భవానీ శంకరము నరసమ్మల దంపతులకు పద్దెనిమిది వందల నలభై ఒకటవ సంవత్సరంలో జన్మించారు డొక్కా సీతమ్మ గారి యొక్క తల్లిదండ్రులు ఆమె జన్మస్థానము ఆమె యొక్క భర్త పేరు ఈ మూడు అంశాలు తెలుసుకుందాం డొక్కా సీతమ్మ గారు ఏ జిల్లాలో పుట్టారంటే తూర్పుగోదావరి జిల్లా ఏ ప్రాంతంలో పుట్టారంటే మండపేట తల్లిదండ్రులు ఎవరంటే భవానీ శంకరము నరసమ్మ ఏ సంవత్సరంలో జన్మించారంటే పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో జన్మించారు చాలా పాయింట్లు ఉన్నాయి ఇక్కడ మీరు తెలుసుకోవాలి తర్వాత లంకల గన్నవరానికి చెందిన ధనవంతుడు వేద పండితుడు అయినా డొక్కా జాగయ్యతో వివాహం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ ఇది డొక్కా సీతమ్మ గారి యొక్క భర్త పేరు ఏంటంటే డొక్కా జాగయ్య ఆయన యొక్క ప్రసిద్ధి ఏంటి ఆయన గొప్పతనం ఏంటంటే లంకల గన్నవరానికి చెందినటువంటి ధనవంతుడు వేద పండితుడైన ఓకేనా కాబట్టి జోగయ్యతో వివాహం జరిగింది ఆ పుణ్య దంపతులు ఇంట పాడి పంటలకు కొరత ఉండేది కాదు డొక్కా జోగయ్య డొక్క మరి సీతమ్మ మరి ఇంటిలో పాడి పంటలకు కొరత ఉండేది కాదు అతిథులను వాళ్ళు దేవుళ్ళుగా భావించేవారు డొక్కా సీతమ్మ దంపతులు అతిథులను ఎలా భావించేవారంటే దేవుళ్ళుగా భావించేవారు వార తిథి నియమాలను పాటించకుండా వచ్చేవారిని అతిథులు అంటారు బాటసార్లకు ప్రతినిత్యము విసుగు విరామము లేకుండా ప్రేమాభిమానాలతో అన్నం వడ్డించేవారు ఆ ఇల్లు నిత్యము అతిథ సత్కారాలతో అన్న సంతర్పణలతో కన్నుల పండుగగా కలకలలాడుతుంది ఇక్కడ కన్నుల పండుగ అనేది జాతీయం సార్ జాతీయము జాతీయము కాబట్టి అతిథి అంటే తిథి వార నియమాలను మరి పాటించకుండా వచ్చేవాడు అతిథి ఇక్కడ మనం ఉత్పత్తి అర్థం చెప్పచ్చు కన్నుల పండుగ అనేది జాతీయము సీతమ్మకు అన్నదానం చేయడము పుట్టుకుతో వచ్చినటువంటి లక్షణము సీతమ్మ కంటే డొక్క సీతమ్మ గారికి అన్నదానం చేయడం అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదంటారు కాబట్టి అన్నదానం చేయడం అనేది ఆమెకి పుట్టుకతో వచ్చినటువంటి మరి లక్షణంగా చెప్పవచ్చు అన్ని దానముల్లో కంటే అన్నదానము గొప్పదని నమ్మినటువంటి కుటుంబము డొక్కా సీతమ్మ గారి యొక్క కుటుంబము అన్ని దానాల్లోకి షోడస మహాదానాలు అంటాం అంటే పదహారు దానాలు ఉన్నాయి ప్రధానంగా అన్ని దానాల్లోకి కూడా అన్నదానము గొప్పదని మరి నమ్మినటువంటి కుటుంబము డొక్కా సీతమ్మ గారి యొక్క కుటుంబము ప్రతిరోజు వందలాది మంది ఉచితంగా భోజనాలు చేసేవారు గోదావరి వరదల సమయంలో రేవుకు ఆవలి లంక గ్రామాల్లో ఆకలి కేకలు వినిపిస్తే భర్తతో కలిసి వెళ్ళింది వారికి ఆహారం అందించి వారి ఆకలి దప్పులు తీర్చింది మరి లంకల గ్రామాలు వరదలకు ఎప్పుడైనా ములుగుపోతే మరి దాటుకుని వెళ్ళాలంటే చాలా ప్రమాదం కానీ భర్తతో సాహసం చేసి మరి లంక ఆవల వైపు ఉన్నటువంటి ఆ గ్రామాలకు వెళ్ళి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నవారి అందరికీ కూడా ఆమె మరి అన్నదానం చేసేది వారి ఆకలి తీర్చేదండి కోనసీమలోని ప్రజలు నేటికి వీరి గురించి గొప్పగా చెప్పుకుంటారు సీతమ్మ గారి ఇల్లు తిరుపతిలోని నిత్యాన్నదానం వలె అతిథి మర్యాదలతో విలసిల్లేది ఇక్కడ మనకు ఒక అలంకారం కూడా చెప్పచ్చు సీతమ్మ గారి ఇల్లు తిరుపతిలోని నిత్యాన్నదానం వలె అతిథి మర్యాదలతో విలసిల్లేదు కాబట్టి సీతమ్మ గారి ఇల్లు దేనితో ఇక్కడ మనం పోల్చబడింది అంటే తిరుపతిలో ఉన్నటువంటి నిత్యాన్నదానంతో పోల్చబడింది కాబట్టి ఇది ఉపమాలంకారంగా చెప్పాలి ఉపమాలంకారం కాబట్టి సమయానికి వంట చెరకు లేకపోతే సీతమ్మ తన చీరలనే వంట చెరుకుగా కూర్చి వంట వార్పు చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయంటండి సీతమ్మ తన చీరలనే వంట చెరుకుగా మార్చి వంట వార్పు చేసిన సందర్భాలు కూడా అనేకమైన ఉన్నాయి వార్ధక్యము సమీపించిన సీతమ్మ గారి ఓర్పు సహనము అసహనాన్ని చెంత చారనీయలేదు ఆమెకున్నటువంటి లక్షణాలు మనకు లేని లక్షణాలు ఇవి మనకి ఏమాత్రం ఉండవండి ఎందుకంటే మనకి ఓర్పు ఉండదు సహనం ఉండదు ఎప్పుడు కూడా మరి అసహనాన్ని చూపిస్తుంటాం కాబట్టి ఆమె ముసలితనం వచ్చినప్పటికీ కూడా వార్ధక్యం అంటే ముసలితనం సమీపించినా సరే సీతమ్మ గారి ఓర్పు సహనము అసహనాన్ని కూడా చెంత చారణలేదు దాస దాసీల సహకారము తీసుకోమని భర్త చెప్పిన స్వయంగా సేవ చేయడంలో ఉన్న తృప్తిని మధురానుభూతిని గురించి మృదు మధురంగా విన్నవించేది భర్త ఎవరండి డొక్క జోగయ్య గారు భారీ తరివాడట కనీసం నువ్వు వంట చేసేటప్పుడైనా సరే కొంచెము సహాయం తీసుకో దాస దాసీల సహకారం తీసుకో కొంచెం పని మనుషులకు సహకారం తీసుకోమంటే నేను ఎవరి సహాయం తీసుకోనండి వారికే నేను వంట స్వయంగా చేసి పెడితేనే నాకు తృప్తి అనేదట తర్వాత రాచకురుపు క్యాన్సర్తో బాధపడుతున్న అన్నదానం చేయడం మానలేదు సీతమ్మ అమూల్య సేవలను గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో ప్రశంసాపత్రం ఇచ్చి సత్కరించింది ఆమె మరి భయంకరమైన వ్యాధితో రాచకురుపుతో బాధపడుతున్నప్పుడు కూడా ఎంత గొప్ప మహిళ అండి కాబట్టి అన్నదానం చేయడం మాత్రం ఎప్పుడు మారలేదంటండి అంత గొప్ప స్త్రీ డొక్కా సీతమ్మ గారు కాబట్టి సీతమ్మ యొక్క అమూల్యమైన సేవలను మెచ్చుకున్నటువంటి ప్రభుత్వం భారత ప్రభుత్వమా అమెరికా ప్రభుత్వమా బ్రిటిష్ ప్రభుత్వమా ఫ్రెంచ్ ప్రభుత్వం అంటే ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం సార్ బ్రిటిష్ ప్రభుత్వం ఆమెకి ఏ సంవత్సరంలో ప్రశంసా పత్రం ఇచ్చిందంటే పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో పత్రం ఇచ్చి ఆమెను సత్కరించింది ఆమెకి పత్రం ఇచ్చి మరి సత్కరించిన ప్రభుత్వం ఏంటంటే బ్రిటిష్ ప్రభుత్వము ఏ సంవత్సరం అంటే పంతొమ్మిది వందల మూడు ఏమిచ్చి సత్కరించిందంటే ప్రశంసా పత్రం ఇచ్చింది చివరిగా డొక్క సీతమ్మ గారి గురించి మరొక పాయింట్ తెలుసుకుందాం డొక్క సీతమ్మ జీవిత చరిత్ర గురించి పలు భాషలలో అనేక గ్రంథాలు వెలువడ్డాయి నిత్యాన్న దాత్రిగా ఖండాంతర ఖ్యాతిని గడించిన సీతమ్మ గారు పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో కన్ను మూసారు పాత గన్నవరం దగ్గర వైనతేయ నదిపై నిర్మించిన నూతన ఆనకట్టకు డొక్కా సీతమ్మ వారధి అని నామకరణం చేశారు ఈ వారధికి వారు పేరు పెట్టడం ఆమెను తెలుగు ప్రజలు చిరకాలం గుర్తించుకున్నారనేందుకు చిహ్నంగా భావించవచ్చు డొక్కా సీతమ్మ సేవా తత్పరత భావితరాలకు స్ఫూర్తిదాయకము ఈ పాఠం యొక్క స్ఫూర్తి ప్రధాతలు అనేటువంటి పాఠం యొక్క ఇతివృత్తం చెప్పండి స్ఫూర్తి సామాజిక సేవ కాబట్టి డొక్కా సీతమ్మ సేవా తత్పరత భావితరాలకు స్ఫూర్తిదాయకము ఒకసారి నేను చెప్పే జాగ్రత్తగా అలా వింటూ టెక్స్ట్ బుక్ చూసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత పరీక్షలు ఆయన ఈజీగా అర్థమైపోద్ది ఇది పాత గన్నవరం దగ్గర వైనతేయ నదిపై నిర్మించినటువంటి నూతన ఆనకట్టుకు ఏమని పేరు పెట్టారంటే డొక్కా సీతమ్మ వారిది ఏ నదిపై పెట్టారని అడగచ్చు ఏ నదిపై నిర్మించారంటే వైనతేయ నదిపై ఇది గుర్తుపెట్టుకోవాలి ఎక్కడా అడిగితే పాత గన్నవరం దగ్గర ఈమె కోనసీమ ప్రజలకి చాలా సేవ చేసినట్లుగా మనం చూడొచ్చు కాబట్టి ఆ పేరు పెట్టడం వల్ల ఆమెను తెలుగు ప్రజలు చిరకాలం గుర్తించుకున్నారనేందుకు చిహ్నంగా భావించవచ్చు మరి రెండవ వ్యక్తి ఆంధ్ర తిలక్ గా పేరు పొందినటువంటి గాడిచర్ల హరి సర్వోత్తమరావు గురించి నేర్చుకుందాం రెండవ వ్యక్తి గాడిచర్ల హరి సర్వోత్తమరావు ఆయన యొక్క బిరుదు ఆంధ్ర తిలక్ సార్ ఆయన కాలము పద్దెనిమిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల అరవై పద్దెనిమిది ఎనభై మూడు పంతొమ్మిది వందల అరవై కాలము ఆంధ్ర తిలకగా బిరుదు పొందింది ఎవరంటే గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు ఈ యొక్క చిత్రపటాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం అది వెల్లూరు సెంట్రల్ జైలు బందిపోటు దొంగలను హంతకులను ఉంచే గది అలాంటి గదిలో కట్టుకోవడానికి రెండు గోచీలు మోర పొడవు ఉన్నటువంటి రెండు తువ్వాళ్ళు ఇచ్చారు పడుకోవడానికి చిన్న ఈతచాప తినడానికి మట్టి చట్టి తాగడానికి మట్టి ముంత మలమూత్ర విసర్జనకు మరో మట్టి చట్టి ఇచ్చారు అంటే ఈ జైల్లో పెట్టారు ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వాలు మరి ఈ గాడిచల్లహరి సర్వోత్తమరావుని ఎంతగా హింసించారనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ మనకు ప్రశ్న ఎలా వస్తారంటే గాడిచల్ల హరి సర్వోత్తమరావు గారు మరి ఏ జైలులో ఉన్నారని అడిగితే వెల్లూరు సెంట్రల్ జైలు కానీ ఆ జైలు ఎవరంటారంటే బందిపోట్లు హంతకులు నరహంతకులు ఉంటారు ఈయన హంతకుడు కాదే ఇంత గొప్ప వ్యక్తిని అలాంటి జైల్లో తీసుకెళ్ళి పెట్టడం జరిగింది సరే ఆయనకి చాలా అవమానం జరిగిందని ఇక్కడ మనకి అర్థమవుతుంది తర్వాత చూడండి కాలికి లావాటి కడియాలు వేశారు ఈయన ఏవైనా బందిపోడు దొంగ అంత కూడా కాలికి లావాటి కడియాలు వేసేసారు మెడకు మరో కడియం వేసి కొయ్య ముక్కను వీటిలో దూర్చారు తలబోడి చేయించారు గుండు కూడా గీయించేసారి సంకిళ్ళు వేసేసారు ఇంకా చెప్పాలంటే తినడానికి పెట్టే రాగి సంకటి ముద్దలో రాళ్ళు పొల్లలు పురుగులు తేలుతుండేవి ఈయనకి తినడానికి రాగి జావా ఆ రాగి సంకటిలోనంట ఏంటి రాళ్ళు పొల్లలు పురుగులు కూడా వేసేసి చివర తినడానికి అంటే తెన్నై కండ చేయడం కోసం ఇలాంటి కఠిన కారాగార జీవితాన్ని భరత మాత ముద్దుబిడ్డ మూడు సంవత్సరాల పాటు అనుభవించాడు ఇలా ఎన్ని సంవత్సరాలను అడిగితే మూడు సంవత్సరాల పాటు మరి చాలా భయంకరంగా ఆ జైలులో కటిక దరిద్రాన్ని అనుభవించినటువంటి వ్యక్తి గాడిచల్ల హరి సర్వోత్తమరావు గారు కేవలం బ్రిటిష్ వారి దమనకాండను నిరసిస్తూ విపరీత బుద్ధి అనే పేరుతో రాసిన సంపాదకీయ వ్యాసము తెల్లవారి గుండెలో భయాన్ని పుట్టించింది రాజద్రోహం నేరం కింద ఈ కఠిన శిక్షను విధించారు మరి బ్రిటిష్ వారు ఎందుకు ఇంత భయంకరమైన శిక్ష విధించారంటే ఈయన బ్రిటిష్ వారు చేస్తున్నటువంటి మరి అరాచకాలను చూడండి విపరీత బుద్ధి అనే పేరుతో మరి ఆయన సంపాదకీయ వ్యాసాలు రాసి బ్రిటిష్ వారి యొక్క మరి అరాచకాలను ఎండగట్టేవారు కాబట్టి ఆయన్ని తీసుకొచ్చి కఠిన శిక్ష విధించారు తెల్లవారి గుండెల్లో భయాన్ని పుట్టించినటువంటి సంపాదకీయ వ్యాసం ఏదంటే విపరీత బుద్ధి గుర్తుపెట్టుకోవాలి ఇది రాజద్రోహం నేరము కింద రాజద్రోహం నేరం కింద ఈ కఠిన శిక్షను విధించారు దానిని ఆనందంగా దేశం కోసం అనుభవించారు వారి ఆంధ్ర తిలకగా ప్రసిద్ధులైన శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు ఇది ఆయన ఆనందంగా దేశం కోసం అనుభవించారంటండి ఆ శిక్షణ ఆయనకి ఏమనేటువంటి బిరుదు అండి ఆయనకున్న బిరుదు ఆంధ్ర తిలకగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి గాడిచర్ల హరి సర్వోత్తమరావు ఆంధ్ర తిలకగా ప్రసిద్ధి పొందిన వ్యక్తి ఎవరని అడిగితే గాడిచర్ల హరి సర్వోత్తమరావు తర్వాత అవి రాజమండ్రి టీచర్ ట్రైనింగ్ కాలేజీలో చదివే రోజులు ఆయన గురించి మరొక పాయింట్ స్వాతంత్ర సమరయోధుడు బిపిన్ చంద్రపాల్ ఇచ్చిన ఉపన్యాసానికి అక్కడి విద్యార్థులు ఎంతో ప్రభావితులయ్యారు మరుసటి రోజు వందే మాతరం బ్యాడ్జీలతో తరగతి గదికి వెళ్లారు ప్రిన్సిపల్ మార్క్ హంటర్ వాటిని తొలగించమని చెప్పాడు దానికి విద్యార్థి నాయకుడిగా ఉన్న గాడిచర్లు అంగీకరించలేదు దానికి వెంటనే అతని కళాశాల నుంచి డిస్మిస్ చేసేశారు గాడిచర్ల వారు రాజమండ్రి టీచర్ ట్రైనింగ్ కాలేజీలో చదువుతున్నారు అప్పుడు స్వాతంత్ర సమరయోధులైనటువంటి బిపిన్ చంద్రపాలు ఇచ్చినటువంటి ఉపన్యాసానికి విద్యార్థులు ప్రభావితమయ్యారు మరి గాడిచర్ల వారు కూడా ప్రభావితులు వెంటనే మరుసటి రోజు వందే మాత్రం బ్యాడ్జీలతో మరి కాలేజీకి వెళ్ళాడు గదికి వెళ్ళాడు ప్రిన్సిపాల్ ఎవరంటే ఆ యొక్క టీచర్ ట్రైనింగ్ కాలేజీకి మార్క్ అని గుర్తుపెట్టుకోవాలి ఆ బ్యాడ్జీని తొలగించమన్నాడు కానీ విద్యార్థి నాయకుడిగా గాడిచర్ల ఆయన మాటను తిరస్కరించారు వెంటనే అతన్ని కళాశాల నుంచే డిస్మిస్ చేశారు గాడిచర్ల వారిని ఆ బ్యాడ్జీలు తీనందుకు ఆ ప్రిన్సిపాల్ వ్యతిరేకించినందుకు డిస్మిస్ చేసేసారు అంతేకాదు ముప్పై సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడిగా ప్రకటించారు టీచర్ ట్రైనింగ్ పొందుతున్నాడు ట్రైనింగ్ అయిపోతే టీచర్గా ఉద్యోగం చేయాలి కానీ నల్ల బ్యాడ్జీలతో వందే అంటూ నల్ల తరగతి గదికి వెళ్ళడం చేత ఆయన్ని కళాశాల నుంచి డిస్మిస్ చేశారు అంతేకాదు ముప్పై సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడిగా ప్రకటించారు ఆయన దేశ సేవలు వెనుకడుగు వేయని అకుంఠిత దేశభక్తుడు గాడిచర్ల హరి సరోత్తమరావు గారు జీవితంలో కడు వేదరికాన్ని అనుభవించారు ఏనాడు పదవుల కోసం ప్రాకులాడలేదు హిందూ పత్రికకు సమీక్షా వ్యాసాలు రాసేవారు చాలా కటిక దరిద్రాన్ని పేదరికను అనుభవించాడు అయినప్పుడు కూడా ఏనాడు కూడా తన యొక్క దేశ భక్తిని విడిచిపెట్టలేదు ఇక్కడ ఒక మంచి పాయింట్ హిందూ పత్రికకు అయినా సమీక్షా వ్యాసాలు రాసేవారు ఏ పత్రికకు సమీక్షా వ్యాసాలు రాసాడంటే హిందూ పత్రిక తర్వాత ఆ వ్యాసాలు రాసినటువంటి వచ్చినటువంటి పైకముతో పైకం అంటే పైసలు డబ్బులతో ఆయన జీవితాన్ని గడిపేవారు ఎవరి దగ్గర చేయి చాచేవారు కాదు అంతటి అభిమాన ధనుడు సర్వోత్తమరావు గారు మరొక పత్రిక స్వరాజ్య పత్రికలో వీరు రాసిన వ్యాసాలు బ్రిటిష్ వారి అసహనానికి గురి చేసేవి సమీక్షా వ్యాసాలు హిందూ పత్రికలో రాసేవాడు అలాగే స్వరాజ్య పత్రికలో వీరు రాసినటువంటి వ్యాసాలు బ్రిటిష్ వారికి అసహనానికి గురి చేసేవి వారు చేసిన అన్యాయాలను మోసాలను గురించి ధైర్యంగా రాసేవారు తాను నమ్మిన సిద్ధాంతాల కోసం జాతీయ నాయకులైన గాంధీ గారిని కూడా విమర్శించడానికి వెనుకాడలేదు అప్పుడు గాంధీ గారు స్వయంగా ద బ్రేవ్ హరి సర్వోత్తమరావు అని మెచ్చుకున్నారు ఏం సార్ ఎంత గొప్ప ధైర్యవంతుడు తాను నమ్మిన సిద్ధాంతాల కోసము జాతీయ నాయకులైనటువంటి గాంధీ గారిని కూడా విమర్శించడానికి వెనుకాడని వ్యక్తి గాడిచర్ల హరి సర్వోత్తమరావు గాంధీ గారిని కూడా విమర్శించడానికి వెనకాల లేదండి దానిని బట్టి గాంధీ గారు కూడా ఏమన్నా తెలుసా ద బ్రేవ్ హరి సర్వోత్తమరావు ఎంత ధైర్యవంతుడు హరి సర్వోత్తమరావు గారు మీలో చాలా ధైర్యం ఉందని కూడా గాంధీ గారు మెచ్చుకున్నారు నేను ఇది మరి చదువుతున్నప్పుడు మీకు వివరిస్తున్నప్పుడు టెక్స్ట్ బుక్ అని మీకు ముందుంటే చాలా ఈజీగా అర్థమైపోద్ది నా భావన టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని ఒక్కసారి చూడండి పాతికేళ్ల వయసులో భారతదేశంలో వయోజన విద్యా సమస్య గాడిచెర్ల వారిని ఆలోచింపచేసింది మరొక ప్రశ్న జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఆయన ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఉంటున్నప్పుడు భారతదేశంలో ఒక సమస్య ఉండేదంట అదే వయోజన విద్యా సమస్య వయోజనుడు అక్షరాస్తులు అయితేనే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ సరియైన పునాదుల మీద నిలబడగలదని ఆయన విశ్వసించారు అందరూ చదువుకోగలిగితే ప్రజాస్వామ్య వ్యవస్థ సరైన పునాదుల మీద నిలబడుతుందని వయోజన విద్య కోసం ఆయన ఆలోచించారు ఈ కలను సాకారం చేయడం కోసం అవిశ్రాంతంగా శ్రమించారు తర్వాత మరొక పాయింట్ చాలా చాలా ముఖ్యమైన పాయింట్ గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టారు గాడిచర్ల వారు చేపట్టిన ఉద్యమము గ్రంథాలయ ఉద్యమం పగటిపూట గ్రంథాలయాలను దర్శించేవారు రాత్రిపూట వయోజన విద్య కేంద్రాల పనితీరును సమీక్షించేవారు ఆంధ్ర పత్రిక తొలి సంపాదకులు ఎవరైనా అడిగితే గాడిచర్ల హరి గారు ఆంధ్ర పత్రిక తొలి సంపాదకులు మహిళల సమస్యల పరిష్కారం కోసం సౌందర్యవల్లి అనే పత్రికను నడిపారు మహిళల కోసం ఆయన నడిపిన పత్రిక ఏంటంటే సౌందర్యవల్లి అనేటువంటి దాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అలాగే ఆంధ్ర వార్త వయోజన విద్యా సమీక్ష కౌముది మాతృ సేవ తదితర పత్రికలకు సంపాదకత్వం వహించారు ఆయన ఏ ఏ ఇతర పత్రికలు కూడా సంపాదకత్వం వహించారంటే మనం ఆంధ్ర పత్రిక చెప్పచ్చు తర్వాత ఆంధ్ర వార్త వయోజన విద్యా సమీక్ష కౌముది మాతృ సేవ మొదలైనటువంటి పత్రికలు కూడా సంపాదకత్వం వహించారు తర్వాత అబ్రహం లింకన్ ద నెగ్లెక్టెడ్ ఎంపరర్ పోయెట్ తదితర రచనలు శ్రీ గాడిచర్ల సారస్వత కృషికి నిదర్శనాలు ఆముక్త మాల్యదను రచించినది శ్రీకృష్ణ దేవరాయలేనని ఆయన నిరూపించాడు గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల యాభై ఐదులో హైదరాబాదులో తెలుగు భాషా సమితిని ప్రారంభించారు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ కు పోటీ చేసి అధిక మెజార్టీతో గెలుపొందారు కర్నూలు జిల్లాలోని మహానంది క్షేత్ర ప్రాంతాన్ని వన్యమృగ సంరక్షణ ప్రాంతంగా ప్రకటించేందుకు శ్రీ గాడిచర్ల కృషి చేశారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ప్రొద్దుటూరులో జరిగిన రాయలసీమ మహాసభలకు ఆంధ్ర రాష్ట్రీయ సహకార సభలకు ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ పనిముట్ల ఉత్పత్తిదారుల సంఘం అఖిల భారత వయోజన విద్య మహాసభలకు శ్రీ గాడిచర్ల అధ్యక్షులుగా ఎనలేని సేవలు అందజేశారు ఆంధ్ర రాష్ట్ర స్థాపనకు అవిరళ కృషి చేశారు గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు పద్దెనిమిది వందల ఎనభై మూడులో కర్నూలు జిల్లా పాములపాడలో జన్మించారు పంతొమ్మిది వందల అరవైలో మద్రాసులో ఆయన కన్ను మూసారు ఒక్కసారి ఇందులో చాలా ముఖ్యమైన అంశాలని మనం ఇక్కడ చెప్పుకున్నాం ఆయన అబ్రహాం లింకను అలాగే ద నెగ్లెక్టెడ్ ఎంపర్రర్ పోయిట్ తదితర రచనలు శ్రీ గాడిచర్ల సారస్వత కృషికి నిదర్శనాలు ఈ రెండు గ్రంథాలు కూడా ఆయన చాలా ప్రభావితం చేశాయి అంతేకాదు ఆముక్తమాలిద శ్రీకృష్ణ దేవరాయలే రాశాడని నిరూపించాడు తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదులో హైదరాబాద్లో మరి తెలుగు భాషా సమితిని ప్రారంభించాడు కర్నూలు జిల్లాలోని పాములుపాడులో జన్మించాడు ఈయన జన్మస్థానం కూడా గుర్తుపెట్టుకోవాలి ఆయన పంతొమ్మిది వందల అరవైలో మద్రాసులో కన్ను ఆయన కర్నూలు జిల్లా పాములపాడలో జన్మించాడు మద్రాసులో పంతొమ్మిది వందల అరవైలో ఆయన మరణించాడు భరతమాత ముద్దుబిడ్డగా ఈ దేశానికి చేసిన సేవకు చిహ్నంగా విజయవాడలో సర్వోత్తమ భవనం నిర్మించారు నేటి తరం వీరి జీవితం నుండి త్యాగము సేవ దీక్ష దేశభక్తి స్వాభిమానం వంటి సుగుణాలను అలవర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది భరతమాత ముద్దుబిడ్డగా ఈ దేశానికి చేసిన సేవకు గుర్తుగా విజయవాడలో సర్వోత్తమ భవనమును నిర్మించారు సర్వోత్తమ భవనము ఎక్కడ నిర్మించారంటే విజయవాడలో ఈయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే త్యాగము సేవ దీక్ష దేశభక్తి స్వాభిమానం వంటి సుగుణాలను ఈ దగ్గర నుంచి మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాము మూడవ వ్యక్తి కలియుగ భీముడు కోడి రామమూర్తి నాయుడు ఈ కాలము పద్దెనిమిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల నలభై రెండు అవి బ్రిటిష్ వారి అహంకారానికి దౌర్జన్యానికి నిదర్శనంగా నిలిచిన రోజులు వారు తమను మించిన వారు లేరనుకునేవారు భారతీయులను అణు అణువున బానిసలుగా చూసేవారు యూజిన్ పాండో ఒక శ్వేత జాతీయుడు అతని మహాకాయాన్ని శరీర దృఢత్వాన్ని చూసుకుని తెల్లవారు గర్వపడేవారు అలాంటి పాండోను ఒక సామాన్య భారతీయుడు కుస్తీ పోటీకి ఆహ్వానించాడు అతని వైపు ఎగా దిగా పాండో చూశాడు చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఇక్కడ మరి టెట్టు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు ఒక ప్రశ్న గ్యారెంటీకి ఇస్తాడు బ్రిటిష్ వారి అహంకారానికి దౌర్జన్యానికి నిదర్శనంగా నిలిచినటువంటి రోజులు వారు తమను మించిన వారు లేరనుకుని గర్వపడేవారు భారతీయుని అణువుల బానిసలుగా చూసేవారు ఇక్కడ ఒక శ్వేత జాతి అంటే ఒక తెల్ల జాతీయుడు వాడి పేరు ఏంటంటే యోజిన్ పాండో గుర్తుపెట్టుకోవాలి పిట్టిస్తాడు యూజిన్ యోజిన్ పాండో అనేటువంటి ఒక శ్వేత జాతీయుడు మరి మహాకాయము కాయము కాయమంటే శరీరం చాలా బలిష్టుడు శరీర దృఢత్వాన్ని చూసుకుని తెల్లవారు గర్వపడేవారు అంటే మనం ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఎఫ్లో మరి చాలా చాలా బలవంతులు ఉంటారు అలాంటి బలవంతుడు మహాకాయుడు ఎవరంటే యూజిన్ పాండో అలాంటి పాండోను ఒక సామాన్య భారతీయుడు కుస్తీ పోటీకి ఆహ్వానించాడు ఆహ్వానిస్తే అతని వైపు యగాదిగా పాండో చూశాడు ఒక సామాన్యమైన భారతీయుడు కుస్తీ పోటీకి ఆహ్వానించాడు ఆహ్వానిస్తే ఆ యోజుని పాండు ఆ భారతుడిని పైకి కిందకి యగాదిగా చూశాడు వంపు తిరిగిన ఇనుపు కండలు ఈ భారతుడి యొక్క మరి శరీర దృఢత్వం ఎలా తెలుసా వంపు తిరిగిన ఇనుప కండలు ఉక్కు నరాలు బిగుతైన శరీరం శౌర్యానికి నిలువెత్తు రూపం అదురు బెదురు లేని మాట చురుకైన చూపులు సింహం వంటి నడక తెల్ల జాతి మల్ల భయకంపు తిన చేశాయి వెంటనే కుస్తీ నా వృత్తి కాదని చెప్పి తల వంచుకుని పక్కకు తప్పుకున్నాడు అలా తెల్లవారి అహంకారానికి అంకుశమైన జగదేక మల్లుడు కోడి రామమూర్తి నాయుడు మన తెలుగువాడు చూసారా అంటే యూజిన్ పాండ్ అనేవాడు శ్వేత జాతీయుడు అతను చూసి తెల్లవారు గర్వపడుతుండేవారు వాడంత బలిష్ఠుడు బలవంతుడు ఎవడు లేడని కానీ ఒక సామాన్య భారతీయుడు ఆ యూజిన్ పాండోని కుస్తీకి పోటీకి నా మీదకని ఆహ్వానించాడు ఆ యూజిన్ పాండో కోడి రామమూర్తి నాయుడిని చూడగా అందే భయపడిపోయాడు ఎందుకు ఆయన యొక్క కండలు ఒంపులు తిరిగిన కండలు ఉక్కు నరాలు బిగుతైన శరీరము శౌర్యానికి నిలువెత్తు రూపము అదురు బెదురు లేని మాట చురుకైన చూపులు సింహం వంటి నడక కాబట్టి ఇవన్నీ కలిగిన వాడు ఎవరండి కోడి రామమూర్తి నాయుడి గారు ఈయన్ని చూడగాంది ఆ యూజిన్ పాండో కుస్తీనా వృత్తి కాదు బాబో అని అక్కడి నుంచి తప్పుకుని పారిపోయడంతే అంత గొప్ప వ్యక్తి కోడి రామమూర్తి నాయుడు మన తెలుగు వాడవుట మనకి గర్వకారణం అది స్పెయిన్ దేశపు సుప్రసిద్ధ క్రీడా ప్రాంగణం ప్రేక్షకుల అరుపులతో మారుమోగుతుంది ఆ దేశపు ప్రధాన క్రీడ బుల్ ఫైట్ బలిసిన ఎడ్లను ఉసుగొలుపుతారు ఎవరైతే లొంగ తీసుకుంటారో వారు ఆ ఆటలో విజేతలుగా నిలుస్తారు అప్పటికే ఇద్దరు వీరులను అవి మట్టి కనిపించాయి వాటి కొమ్ములు మన తేరి ఉన్నాయి పర్వతమంత ఆకారం వాటి సొంతం కనుగుడ్లు ఎర్రగా ఉన్నాయి మెడలో ఎర్రటి పూలమాల కనిపిస్తుంది మరొక యోధుని యుద్ధానికి ఆహ్వానిస్తున్నట్లు రంకెలు వేస్తున్నాయి వాటి అంచనాలు తల కింద అయ్యే క్షణం వచ్చిందని వాటికి తెలియదు పాపం అతి వేగంతో వస్తున్న ఆ ఎద్దు రెండు కమ్ముల్ని అంతే వేగంతో వరిసి పట్టుకున్నాడు ఒక్క క్షణం పాటు క్రీడా మైదానంలో నిశ్శబ్దం అలువుకుంది ఏం జరగబోతుందో ఎవరికి అర్థం కాలేదు ఎద్దును పైకెత్తాడు గిరగిరా తిప్పాడు దూరంగా విసిరాడు సింహనాదం చేశాడు కొన్ని నిమిషాల పాటు చప్పట్లు మారు మ్రోగుతూనే ఉన్నాయి ఇక్కడ ఒక ప్రశ్న ఎలా అడుగుతా తెలుసా స్పెయిన్ దేశపు ప్రసిద్ధ క్రీడ ఏంటని అడిగితే బుల్ ఫైట్ బుల్ ఫైట్ ఏ దేశం యొక్క క్రీడ అంటే స్పెయిన్ దేశం ఈ బుల్ ఫైట్ యొక్క ఆట ఎలా ఉంటుంది అంటే బలిసిన ఎడ్లను మరి గ్రౌండ్ లోకి ఉసుగొలుపుతారు ఎవరైతే ఆ ఎద్దుని లొంగ తీసుకుంటారో ఆ ఎద్దుని లొంగ తీసుకుంటే వాడు విజేత కానీ అలాంటి ఎద్దుల్ని లొంగ తీసుకోవడం ఎవరి తరము కాదు అప్పటికి ఇద్దరు వీరులను ఆ ఎద్దులు మట్టి కరిపించేసాయి వాటి కొమ్మలు మొనతేరి ఉన్నాయి రంకులేస్తున్నాయి పర్వతమత ఆకారం కనుగుడ్లు ఎర్రగా ఉన్నాయి ఎద్దులకి మెడలో ఎర్రటి పూలమాల కనిపిస్తుంది మరొక యోధుని యుద్ధానికి ఆహ్వానిస్తున్నట్లుగా రంకులు వేస్తున్నాయి రమ్మంటున్నాయి రమ్మంటున్నాయి కానీ వాటి అంచనాలు తల కిందలయ్యే క్షణం వచ్చిందని వాటికి తెలియదు రంకులేస్తున్నాయి అప్పటికే ఇద్దరిని ఓడించేసేయి మట్టి కరిపించేయి కానీ ఇప్పుడు ఆ ఎద్దుకు తెలియట్లేదు నన్ను మట్టి కరిపించేవాడు వస్తున్నాడని అతి వేగంతో వస్తున్న ఆ ఎద్దు రెండు కమ్ముల్ని ఆ ఎద్దు యొక్క రెండు కొమ్ముల్ని అది రంకు వేసుకుంటూ వేగంగా వస్తుంది అంతే వేగంతోనే ఆ ఎద్దు రెండు కొమ్ముల్ని అంతే వేగంతో ఒడిసి పట్టుకున్నాడు ఒక్క క్షణంపాడు క్రీడా మైదానంలో నిశ్శబ్దం అల్లుకుంది ఎంత వేగంతో వస్తుందో ఆ ఎద్దుని వస్తున్నటువంటి ఎద్దుని చూస్తూ 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 రాగాంత రెండు కొమ్ములు పట్టుకొని గిర్ర గిర్రగిర్రగిరగ తిప్పేశాడు ఏం జరగబోతుందో ఎవరికి అర్థం కాలేదు ఎద్దును పైకెత్తాడు గిరగిరగిరగిరగర తిప్పేశాడు దూరంగా విసిరేశాడు అటు సింహనాదము చేశాడు కొన్ని నిమిషాల పాటు చప్పట్లు మొరోగుతూనే ఉన్నాయి ఇంత గర్వంగా చెప్పుకోవాలండి మరి పాఠ్యాంశము మన తెలుగువాడు ఒక స్పెయిన్ దేశం యొక్క బుల్ ఫైట్ లో ఆడుతూ ఎద్దు కొమ్ములు విరిచేశాడు గిరగిర తిప్పాడు పైకి ఎగిసేశాడు ఎంత గర్వకారణం వెంటనే వెంటనే చప్పట్లు బ్రోగుతూనే ఉన్నాయి ఆ కరతాళ ధ్వనులు అభినందనలను భారత మాతకు అంకితం చేశాడు అలా చప్పట్లు కొడుతూ కొడుతూ ఉన్నటువంటి ఆ చప్పట్లను ఈ యోధుడు మన తెలుగువాడు భరతమాతకు అంకితం చేశాడు ఏంటి అభినందనలను కరతాళ ధ్వనులను భరతమాతకు అంకితం చేశాడు అతడు బలములో వేగములో ఆంజనేయుని వంటి వాడు ఇక్కడ మనం ఒక అలంకారం కూడా చెప్పుకోవచ్చు అతడు బలములో వేగములో మరి ఎవరిని పోలి ఉన్నారంటే మరి ఆంజనేయుని పోలినవాడుగా చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ అతడు అంటే ఎవరండి కోడి రామమూర్తి బలములో వేగములో ఎవరిని పోల్చారంటే ఆంజనేయంతో పోల్చడం జరిగింది వంటి ఆయనే భరతమాత ముడ్డు బిడ్డ కోడి రామమూర్తి నాయుడు వైస్రాయి లార్డు మింటో కోడి రామమూర్తి బలాన్ని గురించి విని ఉన్నాడు వైస్రాయి లార్డు మింటో కోడి రామమూర్తి బలాన్ని గురించి విని ఉన్నాడు స్వయంగా తానే పరీక్షించదలిచాడు అతని కాలికి ఇనుపు గొలుసులు కట్టాడు మరోవైపు ఆ గొలుసులను తన కారుకి తగిలించాడు స్వయంగా కారును వేగంగా నడపడం కోసం గేర్లు మార్చాడు ఒక్క అంగళం కూడా కారు కదల్లేదు వైస్రాయి ఆశ్చర్యపోయాడు ఎంతటి బలానికి కారణాన్ని అడిగాడు మీరు తినే మాంసాహారం గురించి చెప్పమన్నాడు అప్పుడు రామమూర్తి నాయుడు గారు నా పేరులోనే కోడు ఉంది కానీ నేను పూర్తి శాఖహారిని అని మింటో అంటాడు ఇంత బలవంతుడి గురించి ఇంత బలార్జుడి గురించి లార్డు మింటో మరి వైస్రాయ్ బ్రిటిష్ వైస్రాయిగా పనిచేసినటువంటి లార్డు మింటో కోడి రామమూర్తి గారి తెలుసుకున్నాడు చాలా గొప్పవాడంటని వెంటనే తానే స్వయంగా పరీక్షించదలిచాడు కాబట్టి అతని కాలికి ఇనుపు గొలుసులు కట్టేశాడు ఎవరి కాలికి మరి కోడి రామ్మూర్తి నాయుడు యొక్క కాలికి ఇనుపు గొలుసులు కట్టాడు మరోవైపు ఆ గొలుసులను తన కారుకి తగిలించాడు స్వయంగా కారు వేగంగా నడపడం కోసం కారుకి గేర్లు మార్చాడు కానీ ఒక్క అంగుళం కూడా కారు కదలలేదు వైస్రాయి లార్డు మింటో ఆశ్చర్యపోయాడు ఇంతటి బలానికి గల కారణం అడిగాడు మీరు తినేటువంటి మాంసాహారం గురించి చెప్పమన్నాడు అప్పుడు రామూర్తి నాయుడు ఏమన్నా తెలుసా నా పేరులోనే కోడు ఉంది కానీ నేను పూర్తిగా శాఖాహారిని అన్నాడు ఆ మాటలకి లార్డ్ మీతో ఆశ్చర్యపోయాడు దీనిని బట్టి కోడి రామూర్తి గారు మాంసాహారి కాదు శాఖాహారిని మనకి తెలుస్తుంది కోడి రామమూర్తి నాయుడు యోగ విద్యలో ప్రాణాయామాన్ని అభ్యసించాడు ఏ విద్యలో అయినా మరి ప్రాణాయామాన్ని అభ్యసించాడంటే యోగ విద్య వీరు ఊపిరి బిగబట్టి ఒంటి నిండా ఇనుపు గొలుసును కట్టించుకునేవారు ఒకసారి ఊపిరి వదిలేసరికి గొలుసు ముక్కలు ముక్కలుగా తెగిపోయేవి ఛాతి మీద ఏనుగు నెక్కించుకునేవాడు ఎంత గొప్ప సాహసం అండి ఛాతి మీద ఏనుగు నెక్కించుకునేవారు రొమ్ము భాగంలో పెద్ద బండరాలను ఉంచుకుని సుత్తుతో పగలగొట్టమనేవాడు ఇవి వారి పరాక్రమానికి ఉదాహరణలు నాయుడు గారికి బహుమతుల రూపంగా వచ్చే మరి జమా ఖర్చులు అతని ఆంతరంగిక కార్యదర్శి రాసేవారు అతను చెప్పిన ప్రకారం మరో కంటికి తెలియకుండా కోడి రామమూర్తి దాన ధర్మాలకు కోటి రూపాయలకు పైగా ఆరు రోజుల్లోనే వెచ్చించారు చాలా చాలా ముఖ్యమైన పాయింట్ సార్ ఆయనకు వచ్చేటువంటి బహుమతుల ద్వారా వచ్చేటువంటి ఆ డబ్బుని దాన ధర్మాలు చేసేవారు సుమారు ఆరు రోజుల్లోనే ఎంత ధనం మరి దానం చేశారంటే కోటి రూపాయలు కోటి రూపాయల వరకు ఆయన మరి దాన ధర్మాలు చేసినట్లుగా ఇక్కడ చూస్తున్నాం ఇది వారి దాన గుణానికి ఉదాహరణ చివరి దశలో వీరి కాలికి రాచపుండి ఏర్పడింది కాలు తీసివేసే శస్త్ర చికిత్స జరుగుతుంది ఆపరేషన్ జరుగుతుంది కానీ నొప్పు లేకుండా ఉండడానికి మత్తు ఇవ్వడానికి వైద్యులు ప్రయత్నించారు డాక్టర్లు దానికి వారు అంగీకరించలేదు ప్రాణాయామం చేసి నొప్పుని భరించారు శస్త్ర చికిత్స చేయించుకున్నారు ఇలా భారతీయ విలువలతో జీవితాన్ని గడిపిన కోడి రామూర్తి పద్దెనిమిది వందల మరి ఎనభై ఐదులో శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు పంతొమ్మిది వందల నలభై రెండులో భరత మాత ఒడిలోకి చేరారు ఈయన పద్దెనిమిది ఎనభై ఐదులో శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారండి మరి తేదీలు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ పంతొమ్మిది వందల నలభై రెండులో భారత మాత వడిలోకి చేరారు మరి కాబట్టి యోధులకు మరణం అంటూ ఉండదండి యోధులకు మరణం ఉండదు వారిని వారి కీర్తే జీవంప చేస్తుంది అనేది వాస్తవము వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులే వారిని జీవించేలాగా ప్రజల్లో చేస్తుంది వీరిని ఆదర్శంగా తీసుకుని శారీరక బలాన్ని మానసిక బలాన్ని నేడు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి తద్వారా దేశానికి మన శక్తియుక్తులను వినియోగించగలం దేశ సేవలో భాగస్థులం కాగలం కోడి రామమూర్తి నాయుడిని గురించి వర విక్రయం నాటకర్త కాళ్ళకూరి నారాయణరావు గారు ఇలాగా అన్నారు ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాడు ఏంటి సార్ కోడి రామూర్తి నాయుడు గురించి వర విక్రయము నాటకర్త కాళ్ళకూరి నారాయణరావు గారు ఏమని అన్నాడంటే చూడండి సాధు పదవర్తి సన్మిత్ర చక్రవర్తి రమ్యతర కీర్తి శ్రీ కోడి రామమూర్తి అని చక్కగా కవిత్వంలో చెప్పడం జరిగింది ఇక్కడ మనకి ప్రశ్న రెండు అంశాలు చూడండి కాళ్ళకూరి నారాయణరావు రాసిన నాటకం పేరు ఏంటడిగితే విక్రయం కాళ్ళకూరి నారాయణరావు రాసిన నాటకము వర విక్రయం కాళ్లకూరి నారాయణరావు గారు కోడి రామమూర్తి గారి గురించి ఏమని చెప్పారంటే సాధు పదవర్తి సన్మిత్ర చక్రవర్తి రమ్యతర కీర్తి శ్రీ కోడి రామమూర్తి అని ఎవరు అన్నారు ఎవరన్నారంటే మరి కోడి రామూర్తి గారిని కాళ్ళకూరి నారాయణరావు గారు ప్రశంసించారు ఈ బిట్టు కూడా మనకు చాలా ముఖ్యమైనటువంటి అంశము